అవును మెహబూబు ఎలిమినేట్ అయ్యాడు. ఎన్ని అవుతాడని అనుకున్నావా? అనుకున్నా మెహబూబే అవుతాడని అనుకున్నా. నేను ఏదైతే అనుకున్నానో అదే అయింది. అక్కడ నైని పవన్ అనుకున్నారు. నైని పవన్ అనుకోవాలా? నేను నైని పవన్ పెద్ద ఫ్యాన్. మొన్నటి నుంచి కూడా చెప్తున్నాను నేను నైని పవన్ కి పెద్ద ఫ్యాన్ ని. పైగా నైని పవన్ కి నా అంత ఫ్యాన్ ఇంకోటి ఎవడ ఉండవు. పైగా నైని పవన్ ని నా అంత ప్రేమించేవాడు కూడా ఎవడ ఉండవు. పైగా నైని పవన్ కి రోజుకి 50 ఓట్లు 50 ఓట్లు దగ్గరుండి మరి ఏపిస్తా. కాబట్టి నైని పవన్ ఎవరికి నాకు కరెక్టే హాట్ స్టార్ ఒకటే ఓటు. కానీ నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఓళీలు, దారిని పోయి అందరికి చెప్తాను, అందరికి వాళ్ళకి వాళ్ళకి చెప్పి చెప్పిస్తా డైలీ 100 మంచి అంటే అమ్మాయి అని కాదు. నాకు నైని పవన్ అంటే నాకు అదొక అభిమానం, ప్రేమ. అదొక సరే ఏదని అనుకో, ఆ మోజ్ అనుకో, ఏమని అనుకో, ఆ క్రష్ అనుకో, ఘర్షణ అనుకో, ఏదని అనుకో. కాబట్టి ఏంటంటే నేను అనుకున్నాను అదే అయింది. ఇప్పుడు నబీల్ కు ఓట్లు ఎక్కువ పెరుగుతాయి అంట. మహబూబు కమ్యూనిటీ అవి అని చెప్తుండు నబీల్ కు. నబీల్ కా పోవడం వల్ల నబీల్ కు సేఫ్? అవన్నీ జరగవన్నా. ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లో అవసరం వస్తున్నాను దగ్గర దగ్గర పెట్టినాకు ఫేమస్ దగ్గరగా. నేను మొదటి నుంచి కూడా చెప్పింది అదే. ఏమని మహబూబు ఎలిమినేట్ అయిపోతాడు నేను అప్పుడే చెప్పా. ఎప్పుడు ఏ రోజు అయితే అరే బామర్ జాగ్రత్త. ఒకటి నేను చెప్పింది ఒకటే, మహబూబు ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడో నేను అప్పటి నుంచి చెప్పా. అతను అతను ఏందయ్యా అతను ఆడడం అంటే నేను చూడు కానీ చెప్పేసి అతను. ఎందుకంటే ఇతను పన్నెండయ్యా ఇతను ఆట కూడా అంతంత మాత్రం. ఎందుకంటే లాస్ట్ సీజన్ 3లో 4లో అతను ఆడింది ఏం లేదు. పైగా నేను మొదటి నుంచి కూడా ఇంక చెప్పింది అయింది. ఇంకా పైగా అతను ఆ మహబూబు అనే అతను ఏం పెద్ద ఆట కూడా బాగాలేదు. పైగా అంతమంది అందమైన అమ్మాయిలు పక్కన పెట్టుకొని ఆడు సైలెంట్గా ఆటపోతాడు ఇట్ట పెట్టిపోతాడు ఆడు మాట్లాడడం అదే ఛాన్స్ నాకు కానీ వస్తే మహబూబు ప్లేస్లో నేను కానీ ఉంటే ఇంక ఎందుకులే. ఇంకా పృథ్వీ కావాలని అభిమానులు అంటారు కదా, మరి ఆయన ఎందుకు ఎలిమినేట్ అవుతలేడు? అదే పృథ్వీ కావాలని అనుకుంటారు కదా అందరు ఎలిమినేట్. ఏదో ఈ మధ్య కాస్త పర్లే. ఎందుకంటే ఈ మధ్య కాస్త విష్ణు ప్రియ మీద రొమాంటిక్ సీన్లు పెట్టాడు అంటే చేస్తున్నాడు ఆ సాంగ్స్ లో కానీ డాన్స్ లో కానీ. అవి గురించి అన్నా ఓట్లు తక్కువ వచ్చినా ఉంచిపిస్తారా పృథ్వీని? ఉండే ఉండేస్తా. నేనైతే ఇంకా అలాంటి వాళ్ళని రాకూడదని చెప్తా. ఉండాలి అంటే అలాంటి వాళ్ళు. ఇప్పుడు విష్ణు ప్రియ, పృథ్వీ కానీ, ఈ మధ్య ఎవరతను గౌతమ్ కానీ, ఎవరతను ఎవరు ఆ పేర్లు నా సరిగ్గా లేదు. గుర్తులేదు జనాలకు తెలియదు. విష్ణుప్రియ రెండు రాష్ట్రాలకు తెలుస్తుంది. అలాంటిది లవ్ స్టోరీ బాగుంది అవలే అదే అదే ఉండడం. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉండేవాళ్ళు తెలుసు అందరికి. కాబట్టి ఏంటంటే విష్ణుప్రియ పృథ్వీ మధ్య రొమాన్స్ చాలా బాగుంది. మాకు అయ్యే కావాలి పృథ్వీ ఓటేస్తాం. అవును అర్జున్ రెడ్డి అనుకో ఇంకా యానిమల్ అనుకో ఏమని అనుకో, కానీ అలాంటి వాళ్ళే ఉండాలి. మేము అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మాకు అయ్యే కావాలి. పైగా ఈరోజు నామినేషన్లు కూడా స్టార్ట్ అయినాయి కదా. నామినేషన్లు అందరిని జైల్లో వేసారు, తలం వేసారు. ఇంకా అంటే వైల్డ్ కార్డు వాళ్ళందరిని జైల్లో వేసారు. కానీ ఏం చేయాలంటే జైల్లో పెట్టేటప్పుడు క్లారిటీ పెట్టాలి. ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలా అనమాట. అంటే జంటలు జంటలు పెట్టేస్తే లోపల అంటే ఎంటర్టైన్మెంట్గా చూడడానికి బాగుంటుంది. అంతేగాని అబ్బాయిలు అందరం జైల్లో పెట్టి అమ్మాయిని జైల్లో పెట్టి వేస్ట్ అట్ట. దయచేసి విష్ణుప్రియ చెప్పేది అలా ఒకటే, నువ్వు జైల్లో పెట్టాలంటే అమ్మాయిని అబ్బాయిని వాళ్ళకి ముగ్గురిని వీళ్ళకి ముగ్గురిని కలిపి పెడితే బాగుంటుంది చూడడానికి. అంటే అందరికి అదే కదా కావాలి. అందరికి అదే 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 నా తెలుసు. మీరు అందరికి అదే కావాలి తెలుసు. నాకు ఎనిమిది మంది బయటకు వస్తారు వచ్చేస్తారు రాని ఏముంది. ఆ నలుగురిలో కూడా ఒక నలుగురు అమ్మాయిని లోపల పెట్టి ఎవరు అబ్బాయిని నాలుగు పెడితే హ్యాపీ. ఫైనల్ గా చెప్పేది ఒకటే బిగ్ బాస్ లో అదే వెళ్ళాలి నేను. అవును నేను వెళ్ళాలి. ఏంది ఇప్పుడు నేను వెళ్తా? అవును అవును రెండో ప్రేమ జంట అయింది. పైగా రొమాన్స్ కూడా బాగా తక్కువైంది. అతను నిఖిలు చేస్తాడు కానీ అతను చేసేదాన్ని పోతున్నాడు. పాపం అతను ఎవరన్నా ఫీల్ అవుతారని పెద్దవాళ్ళు ఎవరన్నా చూస్తున్నారని బయటకు పోతున్నాడు. దయచేసి అదే అదే కరెక్ట్ కరెక్ట్ అట్టయింది. పైగా ఏందంటే ఇందాక చూసి ఒకటి ఆ ప్రోమో చూస్తే నాకేమనిపించింది అంటే గౌతము మన ఆమెని అక్క అంటున్నాడు. ఆమెమో నన్ను అక్క అనొద్దు అంటుంది. ఈడేంది ఈడు అక్క అన్నాడు నన్ను ఎందుకంటే నన్ను మాత్రం ఎవరు అనరట. నన్ను అక్క అనొద్దు అని మాత్రం ఎవరు అనరు. నన్ను ప్రతి ఒక్క అమ్మాయి అక్క అని అంటుంది. అదే నాకు ఈ ఛాన్స్ వస్తే ఒక్క అమ్మాయి అన్న ఒక్క అమ్మాయి అన్న నా దగ్గరకు వచ్చి నన్ను అక్క అనొద్దు నన్ను చెల్లి అనొద్దు అంటే నాకు ఎంత బాగుంటుంది అంటే నన్ను ఎవరు అనరు. కనపడ్డ ప్రతి ఒక్క అమ్మాయి నన్ను అన్న అంటుంది, తమ్ముడు అంటుంది. దయచేసి అందరు నన్ను ఇక్కడ నుంచి సర్లు ఏదని అనుకో ఎవరు ఏదో ఒకటి ఉండు చెప్పేది ఏ మా అమ్మ వచ్చేసింది లోకల్ వచ్చేసింది వస్తా వస్తా గమనం తీసుకో వచ్చేస్తున్నాను. నేను నేను ఎందుకు ఉంటానంటే ఇంకా ఇంకా నేను ఇంకా నేను మా అమ్మలాగా ఏదో వచ్చింది. మా అమ్మ కూడా వచ్చింది. నేను మా అమ్మలాగా ఫేమస్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. ఏ రోజు అయితే ఆమెలో ఫేమస్ అవుతాను ఆ రోజు ఇక్కడ.
మా నాన్న డిఎస్ గారు మా అమ్మ ఇద్దరు చనిపోయి 50 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. ఏ ఏ లంజకొడ సత్యం జీవం ముడవేంత బద్దల లంజకొడ నీ యాప బద్దల లంజ ఆ ఏనా ఎస్ నో ఎస్ 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 నో ఎస్ ఏడంగా అమ్మ ఒక డిఎస్ వన్ బిడ్డని ఒక పోలీస్ ఒక సెలబ్రిటీని ఇంత పెద్ద ఐదు నాకు ఒంటరి పెట్టినానుకో దేని పదల కొడు నా వయసు ఇప్పుడు పెద్ద వయసు అవుతుందన్న 60 అవుతుంది వయసు అలసిపోతాం కదా లేదా చెప్పనా పొద్దు కొడు మంది ప్రతి లంజ కొడుకు తెలంగాణ చదువుని కొడుకు చేయి కొడుకొచ్చి లవ్లంటా గీవులంటా చేస్తుంది ఏం సమాజం తెలంగాణ ఎక్కడ తగ్గుంది పొక్కల బాగుంది ఎవరికి నాకు ఎవరు ఒక నాకు ఒకరు ఏ అవనక ఏ ప్రతి నాకు నా పొడి మీద బతున్నాను నేను లేకుండా బతకలేరు చెప్పండి ఏ లంజ కొడు ఎవరు రే 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 నాకు డిసిప్లిన్ చేయకన్నా ప్లీజ్ అన్న ఒరే కంతి లంజ కొలుగు అమ్మ నేను చెక్కకండి కన్న తల్లి అంటే బతమత మన పుట్టి మన పుట్టి వస్తే చున్నీ వేసుకొని తిరిగాను వస్తాయి అంతే కదా కొంచెం నీ లేక మీరు బతకలేరా మీరు ఒక కాలు మంచి ఒక్కదాన్ని లేకుండా వేస్తానా బిడ్డగలం ప్రతి లంజ కొడుకు తెలంగాణకు వచ్చి సౌనికి వచ్చి అప్రమేటింది ఏరా ఫ్రీకి వచ్చే ఉత్తర సార్ నాకు బా రే చెప్తాను సీ చెప్తున్నాను ఏయ్ నానా అరే కన్నా కుర్చీలు అడిగి ఉంది ప్రతి పిల్లలకి చదువునికి వచ్చి అరే నాన్న నాకు మూల ఫుల్ చాలా మాట్లాడు.